సచివాలయంలో తెలంగాణ సీఈఓ రజత్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అట్లా అయితే అక్కడ బహుశా పోలింగ్ క్లోజర్ 6 o'clock ఉంటుంది. ఐ డోంట్ నాట్ నో, కానీ ఈసీఐ గైడ్ లైన్ ప్రకారం 48 hours బిఫోర్ ది క్లోజ్ ఆఫ్ పోల్ ఇట్ ఈస్ ది స్టాండర్డ్ థింగ్. అక్కడ అట్లా చేయాలి. ఇప్పుడైనా ఇంగ్లీష్ వలన నేను చాలా ఇక్కడ కష్టం ఉంది, అందరికీ మీరు హిందీలో మాట్లాడమని చెప్తే బోల్తే 1 minute, one by one. Suraj Garu, second and last question. Nizamabad lo 6 o'clock on 9th. 6 p.m. on 9th. Sir, voter ID card. Pragati Bhavan lo. Pragati Bhavan gurinchi intak mundu oka representation Congress valu icharu. One political party has given about political activity. అప్పుడు నేను ఈసీఐకి రెఫర్ చేశాను. ఈసీఐ టోల్డ్ మీ టు అడ్వైజ్ ది పార్టీ అబౌట్ ది గైడ్ లైన్స్. గైడ్ లైన్స్ సే దట్ ఆల్ గవర్నమెంట్ అకామిడేషన్ షుడ్ బి ఈక్వలీ మేడ్ అవైలబుల్, గవర్నమెంట్ డాక్ హౌసెస్ అండ్ ఆల్ దాట్, అండ్ నో గవర్నమెంట్ ప్రెమిసెస్ షుడ్ బి మేడ్ యూజ్ ఫర్ పొలిటికల్ పర్పసెస్. అందుకనే నిన్న మళ్ళా ఒక నాకు రిప్రజెంటేషన్ వచ్చింది. డైరెక్ట్లీ పోయినసారి తర్వాత నేను కొద్దిగా కంప్లీట్ చేయడానికి టైం ఇవ్వండి, తర్వాత అటాక్ చేయండి. సో నేను ఇంతకుముందు రాసాను అప్పుడు ద జనరల్ సెక్రటరీ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఫార్మ్డ్ దట్ దీస్ థింగ్స్ విల్ బీ ఫాలోడ్. అగైన్ యెస్టర్డే వన్ నేషనల్ పార్టీ మేడ్ ఎ రిప్రజెంటేషన్, ఇమీడియట్లీ ఇట్ హ్యాస్ బీన్ ఫార్వర్డెడ్ విత్ ది బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. పోయినసారి ఇట్లా జరిగింది, మీరు ఇట్లా చెప్పారు, పార్టీ ఇట్లా నాకు ఆన్సర్ ఇచ్చారు, మళ్ళా ఈ రిపోర్ట్ ఉంది, ఏం చేయాలి, నేను ఈసీఐకి అడిగాను. అంటే సి, యాజ్ ఐ మెన్షన్డ్, ఇవి అన్నీ జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంది. మీ చేతిలో మా చేతిలో అయితే అక్కడికి అక్కడే మేము అంటే ఒక దన్నుగా న్యూస్ ఇచ్చేస్తాం, కానీ రూల్ కన్సిడర్ చేయాలి. ఈసీఐ గైడ్ లైన్స్ ఇస్తారు చూడండి, ఇంతకుముందు ఒకసారి బ్యాలెట్ పేపర్ మీద చేస్తారా, ఈవీఎం మీద చేస్తారు, డిస్కషన్ జరిగింది ఈసీఐ.